హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. కాంటినెంటల్ ఎక్స్ట్రా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ మళ్ళీ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలకు తోడు కొన్ని డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కూడా మార్కెట్స్ పతనం దిశగా అడుగులేసేందుకు కారణమవుతున్నాయి. మనకి ఇవాళ 10,920 అంటే ఇవాళ ఓపెనింగ్ 10,860 దగ్గర ఓపెన్ అయినా అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్గా మనకు అప్సైడ్ చూసాం. 10,905 వరకు నిఫ్టీ వెళ్ళింది. బట్ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ చూసాం ఒక దశలో 10,816 అంటే పీక్ నుంచి ఆల్మోస్ట్ 104 పాయింట్స్ దాకా డిప్ మనకి నిఫ్టీలో కనిపించింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దాకా నష్టపోయింది. యాజ్ ఆఫ్ నౌ 10,830 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ ఉంది. అంటే ఒక 15 పాయింట్స్ అటు ఇటుగా డేస్ లో దగ్గరే ట్రేడ్ అవుతున్నట్టు చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా క్రమంగా వీక్ అవుతుంది. ఇవాళ ఫిన్సర్వ్ రియాలిటీ బ్యాంకింగ్ రంగ స్టాక్స్లో బాగా లాసెస్ మనం చూసాం. బట్ ఆటో ప్యాక్లో, ఎస్పెషల్లీ ఆటో ప్యాక్ కూడా బాగా సెల్లింగ్ జోన్లో, ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న ఆటో ప్యాక్లో ఇవాళ కొద్దిగా రికవరీ మనకు కనిపించింది. ఆటో స్టాక్స్ అన్నింటిలోనూ ఎక్సెప్ట్ మనకు ఆటో ఇండెక్స్లోనే ఒక అపోలో టైర్స్ మినహా మిగిలిన అన్ని షేర్స్ అంటే ఇండెక్స్లోని అన్ని షేర్స్ ఇవాళ గ్రీన్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ టాటా మోటార్స్ 6% దాకా ఇవాళ పెరిగింది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకి టాటా మోటార్స్ చూసాం. మారుతి లాంటి స్టాక్స్ కూడా ఇవాళ మంచి కొనుగోళ్ల మద్దతు మనకు కనిపిస్తుంది. బట్ లాస్ట్ కొద్దిసేపటి నుంచి ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ వస్తుంది. ఐటీ స్టాక్స్ అన్నింటిలోనూ మోస్ట్లీ వీక్నెస్ మనం చూస్తున్నాము. ఇవాళ స్టాక్ స్పెసిఫిక్గా మనం చూస్తే టాటా మోటార్ 6% దాకా పెరిగింది. బీపీసీఎల్ 5.5%, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్ లాంటి స్టాక్స్లో ఒక 4-5% దాకా గెయిన్స్ ఉంటే కజారియా, ఎంఆర్పిఎల్, ఎన్బీసీసీ, అరవింద్, దిలీప్ బిల్డికన్ లాంటి స్టాక్స్లో 7-8% దాకా గెయిన్స్ ఉన్నాయి. శంకర బిల్డికన్ ఇవాళ అనూహ్యంగా 15% దాకా లాభపడింది. ఆర్ఎస్డబ్ల్యూఎం, రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ కూడా ఒక 6% వరకు గెయిన్ అవ్వడం చూడవచ్చు. ఇక వీక్ అవుతున్న కౌంటర్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 4% డౌన్ అండ్ హెచ్డిఎఫ్సి 4% డౌన్, ఐసీఐసీఐ బ్యాంక్ 2% డౌన్. ఎందుకంటే మనం మార్నింగ్ కూడా అనుకున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిక్టేట్ లాంటిది ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను సమీక్షిస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం వాటిని కన్స్యూమర్స్కి, రీటైలర్స్కి పాస్ ఆన్ చేయని పరిస్థితి మనం కొద్ది కాలంగా గమనిస్తూనే ఉండవచ్చు. బట్ ఇక 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా బ్యాంకులు ఎక్స్టర్నల్ లెండింగ్ రేషియోకి అనుగుణంగానే వడ్డీ రేట్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రతి 3 నెలల ఒకసారి రేట్లను సమీక్షించి ఒకవేళ ఆర్బీఐ కనుక రేట్లు తగ్గిస్తే, ఆర్ఎల్స్ బెంచ్ మార్క్ రేట్స్లో కనుక కట్టు ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆ బెనిఫిట్ని రీటైలర్స్కి పాస్ ఆన్ చేయాల్సిన పరిస్థితి. దీనివల్ల బ్యాంక్స్కి మార్జినల్ ప్రెజర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మనం మార్నింగ్ కూడా అనుకున్నాం ఐసీఐసీ బ్యాంకుకి 5 బేసిస్ పాయింట్స్ దాకా డిప్ ఉండొచ్చు మార్జిన్స్లోని. అందువల్ల అనుకుంటాను ఇవాళ ఐసీఐసీ బ్యాంక్ స్టార్టింగ్లో కొద్దిగా స్ట్రాంగ్ ఉండొచ్చు, స్ట్రాంగ్ ఉన్నప్పటికీ డే మనకు గడుస్తున్న కొద్దీ వీక్ అవుతూ వస్తుంది. అందుకే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్లో కూడా సెల్లింగ్ వచ్చింది. ఇక అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోదఫీ సార్. సో ఎలాంటి ట్రేడింగ్ ప్యాటర్న్ మనం గమనిస్తున్నాం? ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో మేబీ మిడ్ సెషన్ తర్వాత ఏమైనా బౌన్స్ బ్యాక్ ఛాన్సెస్ ఉన్నాయా, ఆర్ఎల్స్ మరింత డిటోరియేట్ అవ్వచ్చా? ఫ్రెండ్, మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కానీ చూసుకుంటే మార్నింగ్ సెషన్లో అంత మార్కెట్స్ చాలా వరకు న్యూ హైస్ని టచ్ చేసుకుంటూ నిఫ్టీ 10,960 హైని మనకి టచ్ చేసింది. అక్కడి నుంచి కూడా దగ్గరగా 120 పాయింట్స్ దాకా నిఫ్టీ మనకి కరెక్ట్ కావడం చూసాము. నిఫ్టీ ఫ్యూచర్స్ స్లోగా చూసుకుంటే 10,843 అనమాట, అంటే దగ్గరగా 120 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది. ప్రధానంగా మార్కెట్ కరెక్ట్ కావడానికి బ్యాంక్సే అని చెప్పొచ్చు. మొదట్లో కొంచెం స్టడీగా ఉన్న బ్యాంక్స్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి బాగా వీక్ అయిపోయినాయి. మరీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే పడింది ఈరోజు, పెద్దగా పడలేదు. కానీ హై నుంచి మాత్రం 2-7.4 హై టచ్ చేసి 2-2.9 లోకి వచ్చింది ఫ్యూచర్స్లో. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి, ఎస్బీఐ ఒకటి, ఇండస్ఇండ్ బ్యాంక్, అన్ని బ్యాంక్స్ కూడా చాలా వరకు వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. దాని కారణంగా మనకి నిఫ్టీ ఎక్కువ కరెక్ట్ అయింది. దీనికి తోడు ఐటీ కంపెనీస్ కూడా మనకి కొంచెం వీక్ ఉన్నాయి, వీక్గా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. అయితే మరోవైపు మార్కెట్కి ఈరోజు సపోర్ట్ చేసిన సెక్టర్లు కానీ చూసుకుంటే ఎక్కువగా మనకి ఆటోమొబైల్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ ఈరోజు మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ మాత్రం వీక్గానే ఉంది. అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రేడ్ ఏ విధంగా చేయాలి అంటే నేను అనుకోవడము సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. మార్కెట్స్ ఈరోజు హై నుంచి కరెక్ట్ కావడం చూస్తే మనకి హైయర్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ కాలేమనిపిస్తుంది. అయితే ఒకటి పాజిటివ్ అంశం ఏంటంటే బుల్స్కి మార్కెట్లో ఎక్కువ షార్ట్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ ఓవర్ సోల్డ్ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఎఫ్ అండ్ ఓలో కూడా మనం చూసుకుంటే చాలా వరకు మెజారిటీ స్టాక్స్లో కానీ ఇండెక్స్ ఫ్యూచర్స్లో కానీ ఎక్కువ షార్ట్స్ అనేది కనపడుతుంది. అదొకటి పాజిటివ్ అంశం. అంటే షార్ట్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే కొంచెం మార్కెట్ పడినప్పుడు మరింత లోయర్ లెవెల్స్లో బయింగ్ అనేది కనపడుతుంది. అయితే ఇక్కడ నుంచి ఫ్రెష్గా ట్రేడ్ చేయాలి అంటే ఎల్ఎన్టీని ప్రస్తుతానికి 13.20 ఆ రేంజ్లో ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతుంది. దీన్ని సెల్ చేయమని చెప్తాను. కొంచెం దూరంగా 13.40 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే
ఇది ఫ్యూ డేస్లో 1300 బిలో రావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే సెల్లింగ్ జూబ్లెంట్ ఫుడ్ అండి. ఇది కానీ చూసుకుంటే 1202లో ఫ్యూచర్స్లో ట్రేడ్ క్యాష్లో ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా కరెంట్ లెవెల్స్లో ర్యాలీస్లో సెల్ చేయమంటాను. ఇది 1234 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే రాన రోజుల్లో 1160-1152 టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఎవరైనా సెల్లింగ్ పొజిషన్స్ ఉంటే కంటిన్యూ చేయమంటాను. నేను అనుకోవడం ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఇంకొక 400-500 పాయింట్స్ కరెక్ట్ కావడానికి అవకాశం కనపడుతుంది. సో మీరు ఎలాంటి ట్రేడ్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? డౌన్ సైడ్ ఇంకా రిస్క్ ఎంతవరకు కనిపిస్తుంది? ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి ఏమన్నా బౌన్స్ బ్యాక్ రావచ్చా? మార్కెట్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఎప్పుడైతే 11200 లెవెల్స్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేసిందో మార్కెట్లో మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ అనేది కన్ఫర్మ్ అయింది మనకి. కాకపోతే లాస్ట్ రెండు రోజులుగా మార్కెట్ చూస్తే కనుక లోయర్ రేట్ 10600-10700 నుంచి బౌన్స్ బ్యాక్ అవడానికి ప్రధానమైన కారణం ఇంత క్రితం అనుకున్నట్టు ఒక కనుక మీడియం టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్లో అక్కడక్కడ చిన్న చిన్న బౌన్స్ బ్యాక్ అనేది రావడం అందిస్తున్నాం. బట్ అయినప్పటికీ ఈ బౌన్స్ బ్యాక్లో చూస్తే కనుక మార్కెట్ హయ్యర్ లెవెల్లో సస్టైన్ కాలేకపోతుంది. ఆ టాప్స్ అనేది చిన్నదవుతుంది, ట్రంకేటెడ్ టాప్స్ అవుతుంది. సో ఎక్కువగా మార్కెట్ చూస్తే కనుక లోయర్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. సో కాబట్టి మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్ 10600 స్థాయిని మళ్ళీ ఇంకోసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెవెల్లో ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతానే లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. లేదంటే కనుక ఈ 10600 స్థాయిని ఇక్కడ బ్రేక్ అయిందంటే కనుక మార్కెట్ ఫ్రెష్ షార్ట్ టర్మ్ కరెక్షన్లకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక డాలర్ రూపీ బాగా అప్రిషియేట్ అవ్వడం చూసాము. 70 రూపీస్ నుంచి ఈ లెవెల్లో చూస్తే కనుక లాస్ట్ రెండు మూడులుగా హై లెవెల్లో డాలర్ కొంచెం ప్రెషర్ ఎదుర్కొంటుంది. కాబట్టి రూపీ అప్రిసియేషన్ తోటి డాలర్ డిప్రిసియేషన్ తోటి మనకి ఐటీ స్టాక్స్ మీద, ఫార్మా స్టాక్స్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే క్రూడ్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మనకి బాగా కన్సాలిడేషన్ అవుతుంది. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక కొంచెం స్థిరమైన ట్రెండ్ కొంచెం అప్వర్డ్ బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉంది. కాబట్టి బహుశా క్రూడ్ ఆయిల్ కూడా ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు మనకి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ఇవాళ మార్కెట్ కొంచెం పెరిగిన స్టాక్స్ చూస్తే కనుక అన్ని అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక టాటా మోటార్స్ కానీ, బీపీసీఎల్ కానీ, కోల్ ఇండియా కానీ, ఐఓసీ, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా బాగా బేరిష్గా ఉన్న స్టాక్లు కొంచెం ఒక చిన్న బౌన్స్ బ్యాక్ చూస్తున్నాము. ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వస్తుంది. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ వీక్గా ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయించాం. మనం ఎప్పటి నుంచి అనుకుంటుంది స్టాండ్స్ అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఫస్ట్ కాలర్ హర్షవర్ధన్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మరి నాగార్జున సిమెంట్స్ అని నేను 300లో కొన్నాను సార్, కేసు గారిని కొద్దిగా అడగాలి అది ఉంటాలా, ఎన్నాళ్ళు ఉంటాలి అని. ప్రస్తుతానికి ఉంచడం తప్ప చేసేది ఏం లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్ మనం చూస్తున్నామంటే మిడ్ క్యాప్లో బాగా సెల్లింగ్ అనేది కనపడుతుంది. దానిలో భాగంగా ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా అంటే మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పడుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం ఉంచండి అండి, మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు 100 రూపీస్, 108 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే రీసెంట్గా మనకి ఇండియన్ ఎకానమీ కూడా జీడిపి గ్రోత్ కూడా మీకు తెలిసిందే, ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. అందులో భాగంగా ఈవెన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో దాని దృష్టిలో పెట్టుకుంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సిమెంట్ కంపెనీస్ కూడా నెగిటివ్ అవుతుంది రాను రోజుల్లో. నేను కూడా బిలో 100 కూడా రావచ్చు. అయితే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఎప్పుడు యావరేజ్ చేసుకోవాలనేది ఇప్పుడే వద్దండి. మనం ఎప్పుడైతే మిడ్ క్యాప్లో ఈ కరెక్షన్ తగ్గి తర్వాత అటు జీడిపి నెంబర్స్ కానీ స్లోగా పెరగడం జరిగితే అప్పుడు మీరు యావరేజ్ చేసుకొని ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్స్ కంటిన్యూ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. హలో, అడగండి శ్రీనివాస్ గారు. హలో, వీడాల్ బ్రాండ్ టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీ లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఓకే, అరౌండ్ 3800-3900 ఎవరేజ్ ప్రైస్ లో. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. టైడ్ వాటర్ ఆయిల్ 5 to 10 ఇయర్స్ ఉంచుదాం. ఓకే ఫైన్. టైడ్ వాటర్ చూస్తే కనుక మనకి లాస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. హయ్యర్ రేట్ నుంచి 5800 దగ్గర నుంచి ఒక మేజర్ టాప్ తర్వాత ఆల్మోస్ట్ 4400 రూపాయలకి రావడం అని చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ అయినప్పటికీ, ఓవరాల్గా మనకి ఆల్మోస్ట్ ఒక డెట్ ఫ్రీ కంపెనీ అయినప్పటికీ వాల్యుయేషన్ చూస్తే కనుక ఇంకా అంత అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చినట్టు కనిపించట్లేదు. అలాగే ఓవరాల్గా మనకి ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా చూస్తే కనుక కొంచెం స్థిరమైన ప్రాఫిట్స్ అయినప్పటికీ ఈ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేస్తూ వస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ సెగ్మెంట్ కూడా కొంచెం ఓవరాల్గా వీక్ ఉంది. మార్కెట్ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా అన్ని స్టాక్స్ కంటిన్యూస్గా పడుతూ రావడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ప్రస్తుతానికి మరి హోల్డ్ చేయండి. ఏదైనా కొంచెం
డీసెంట్ ఫండమెంటల్స్ కాబట్టి మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్కి వస్తుంది కాబట్టి ఏమైనా కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, కానీ బులిష్ ట్రెండ్ రావాలంటే చాలా సమయం పడుతుంది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. కాంటినెంటల్ ఎక్స్ట్రా సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాలర్ ఉన్నారు, వరంగల్ నుంచి కరుణాకర్ రెడ్డి, అడగండి కరుణాకర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఐసిఐసిఐ బ్యాంక్ 420 దాకా పోయింది, మరి ఇప్పుడు డౌన్ అవుతుంది, ఉంచుకోమంటారా తీసేయమంటారా? మీరు ఏ ప్రైస్లో తీసుకున్నారండి? నేను 350 తీసుకున్నానండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటండి. ప్రస్తుతానికైతే కొంచెం ఈ బ్యాంక్స్ కొంత నెగిటివ్ ఉన్నాయండి. మనకి ఆల్రెడీ మనకు తెలిసిందే, మన ఎకానమీ అనేది ఇప్పుడు గ్లోబల్గా అంత పెద్దగా ఎకానమీస్ డౌన్ ట్రెండ్ అయితే లేదు, కానీ మన ఎకానమీ అనేది బాగా డౌన్ ట్రెండ్ ఉంది. దానికి అనుగుణంగా ఈ బ్యాంక్స్ కూడా రాను రోజుల్లో ప్రాఫిట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. దీనికి తోడు గవర్నమెంట్ తీసుకున్న ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అటు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం అనేది బ్యాంక్స్ మీద ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే మార్జిన్స్ బాగా పడవచ్చు అండి. కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఈరోజు కూడా చూసుకుంటే 2% కరెక్ట్ అయింది. నేను కూడా ఈవెన్ 380 లెవెల్స్ కూడా రాను రోజుల్లో, అంటే ఒకేసారి పడిపోదండి ఏది కూడా, ఒక నెక్స్ట్ 5-6 నెలల్లో 380 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. 360-340 లెవెల్స్ కూడా రావచ్చు. దీనికన్నా ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కన్నా ఇంకొంచెం కిందకి దొరికే అవకాశం ఉంది, కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు మరొకాలు. నమస్కారం అండి, చెప్పండి సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్? ఇప్పుడు ఫ్రెష్ గా బై చేయొచ్చు అని అడుగుతున్నారా? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్సే కాకుండా మిగతా హౌసింగ్ ఫైనాన్స్ అన్ని కంపెనీస్ కూడా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన సంగతి విషయం మనకు తెలిసింది. సెక్టర్ కూడా చూస్తే కనుక హౌసింగ్ ఫైనాన్స్ అవుట్లుక్ కూడా గైడెన్స్ కూడా 2 వీక్గా ఉండడంతో బాగా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ ఉండడం మనం చూస్తున్నాం. ఈ మధ్య చూస్తే కనుక 550 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 400 రూపాయలకి రావడం మనం చూస్తున్నాము. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నిటి కూడా వాల్యుయేషన్ సింగిల్ డిజిట్స్కి వచ్చినప్పటికీ మనకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా సబ్జ్యూడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్గా మనకి ఈ ఈ సెగ్మెంట్లో కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి కొంచెం పైగా టెక్నికల్గా ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఒకవేళ కొంచెం మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఈ హౌసింగ్ ఫైనాన్స్ ఎల్ఐసి కూడా ఒక 400 రూపీస్ కనుక నిలబడితే కనుక అప్పుడు బహుశా ఒక అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ కన్సాలిడేషన్ అయిన తర్వాత బై చేయొచ్చు ఫస్ట్ బయింగ్ పాయింట్గా. ప్రస్తుతానికి అయితే మటుకు నా ఉద్దేశం కొంచెం వెయిట్ చేయడం మంచిది, ఎందుకంటే మార్కెట్ ఎంతవరకు ఒక డీప్ కట్ తీసుకుంటుంది, ఎక్కడ స్టెబిలైజ్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఒక క్లారిటీ లేదు కాబట్టి వెయిట్ చేయండి, నెక్స్ట్ ర్యాలీలో బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి జగదీష్ మరో కాలర్. జగదీష్ చెప్పండి క్వశ్చన్. ఇది ఇన్ఫోసిస్ 661 లో తీసుకున్నాండి, టీసీఎస్ 1987 లో తీసుకున్నా, సో ఈ రెండింటిని ఎగ్జిట్ అవ్వచ్చండి. సో ఇన్ఫి అండ్ టీసీఎస్ మీరు ఇప్పుడున్న మార్కెట్లో మంచి ప్రాఫిట్లో ఉన్నారండి మీరు, ఫస్ట్ థింగ్ ఏంటంటే. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఇప్పుడు మార్కెట్స్లో అంటే ఒకవైపు చూసుకుంటే మనకి అటు రూపీ అనేది వీక్ కావడం అనేది వీటికి పాజిటివ్ అంశమే, డాలర్ స్ట్రెంగ్త్ కావడము. అయితే అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా చూసాము మనకి టీసీఎస్లో 1.5% కరెక్షన్ చూసాము. అయితే మార్కెట్ బాగా ఒక లెవెల్ దాటి బాగా పడితే వీటిలో కూడా సెల్లింగ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుందండి. మిగతా మార్కెట్స్ అంతా వీక్ ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ అయినా కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కొంచెం స్లోగా ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈ రెండు కూడా ప్రస్తుతానికి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది, ఇంకో కొన్ని రోజులు అప్ ట్రెండ్ కొనసాగవచ్చు, బట్ ఓవరాల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. వెంకట నారాయణ మరొక కాల్ ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ఓకే, ఈ మూడు ఎప్పుడు కూడా హైలో అయితే మార్కెట్ పడుతుంది బాగా పెరుగుతున్నట్టుగా లేకపోతే ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది, కొనాలంటే ఏ రేట్లో కొనవచ్చు? మూడు క్వాలిటీ నేమ్సే, క్వాలిటీ స్టాక్సే. మనకి దివీస్ పక్కన పెడితే పిడిలైట్ అండ్ హెచ్ఎల్ హిట్టింగ్ న్యూ హైస్ ఈ మధ్యకాలంలో. మూడు స్టాక్స్ మీరు తీసుకున్నవి మూడు బుల్లిష్గానే ఉన్నాయి, ఫ్రెష్ బయ్యింగ్ కావాలనుకుంటే తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ నా ఉద్దేశం ఒక చిన్న కరెక్షన్ తీసుకోవచ్చు.
దివి స్లాబ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మార్కెట్కి సంబంధం లేకుండా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది, బాగా ఒక స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్గా పెరగడం అనేది చూస్తున్నాం. అలాగే మనకి ఎఫ్ఎంసీజీలో చూస్తే కనుక హిందుస్థాన్ యూనిలీవర్ కూడా బాగా స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. కాకపోతే ఈ మూడు స్టాక్స్ కూడా టెక్నికల్గా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి కొంచెం మార్కెట్ ఒకవేళ ఫర్దర్ కరెక్షన్ ఎక్స్టెండ్ అవుతే ఈ ఇంపాక్ట్ అనేది ఈ మూడు స్టాక్స్ మీద ఉండే అవకాశాలు కనిపిస్తుంది. పైగా ఈ మూడు స్టాక్స్ కూడా ఎక్స్టెండెడ్ బుల్ రన్ చూస్తున్నాం కాబట్టి అగెయిన్స్ట్ ద మార్కెట్ ట్రెండ్ కాబట్టి కొంచెం ఒక స్లైట్గా సాచురేటెడ్ సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంది. నా ఉద్దేశంలో మీరు వెయిట్ చేయండి, ఒక చిన్న కరెక్షన్లో అట్లీస్ట్ ఒక 10-15% డిప్ వస్తే కనుక మీరు బై చేయొచ్చు మూడు స్టాక్స్. హైదరాబాద్ శిల్ప వరకాలు. హలో హలో అడగండి శిల్ప గారు. నేను బాంబే డైయింగ్ తీసుకున్నాను 8450కి. ఓకే, ట్రేడర్ని. అది అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తీయను, ఒక వన్ ఆఫ్ మంత్ టూ మంత్స్ పెట్టుకున్నామని. అది ఎలా ఉంది స్టాక్ బాంబే డైయింగ్? ఎంత అనుకున్నారు? 8250. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ట్రేడర్ అంటున్నారు, టూ త్రీ మంత్స్ అసలు మార్కెటే కాదండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కడ మీరు ఏ రేట్లో కొన్నాము, ఇది 273 నుంచి కరెక్ట్ అయిందని మీరు 82లో కొన్నారు, ఇక్కడ నుంచి ఇంకా మరింత కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ ప్రస్తుతానికి ఈరోజు ఆగింది కానీ, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. ఇటువంటి స్టాక్స్ ఎప్పుడు కొనాలి అంటే మార్కెట్ బాగా బుల్లిష్ ఉండి మిడ్ క్యాప్లో మంచి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు, లిక్విడిటీ బాగున్నప్పుడు ఇటువంటి స్టాక్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయండి సాధారణంగా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి స్టాక్స్లో మీరు ట్రేడింగ్ అనేది పొజిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎగ్జిట్ కాండి. ఇప్పుడు మీరు కొన్న రేటు కన్నా కొంచెం పైన ఉన్నారు 1 రూపాయి ఎంతో, కాబట్టి ఎగ్జిట్ కమ్మని సలహా ఇస్తాను. ఇంకా మరింత కిందకు వచ్చే అవకాశం ఉందండి స్టాక్. హైదరాబాద్ నుంచి సురేష్ మరో కాలర్. నమస్కారం, చెప్పండి సార్. రిలయన్స్ 247 బై చేశాను సార్, టీచర్స్ కి 2 లాక్ ఏ స్టాక్ అండి? బై కాల్ చేస్తాను, దానివల్ల చేశాను. ఆగస్ట్ టీచర్స్ ఏ స్టాక్ అన్నారు? రిలయన్స్ సార్. రిలయన్స్ ఏ ప్రైస్? 247లో ఫీచర్స్ లో బై చేశాను సార్, 2 లాక్. రిలయన్స్ నేను లాస్ట్ సిరీస్కే చెప్పానండి, మరి దాన్ని మీరు ఈ సిరీస్లో మళ్ళీ క్యారీ చేయడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ సిరీస్లో మీకు చూస్తే స్టాక్ ఓవరాల్గా పర్లేదు, అంటే పెద్దగా పడలేదన్నమాట. మళ్ళీ మీరు దీన్ని క్యారీ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదంటే, నేను మీరు 90% నేను సెల్ కాల్స్ ఇస్తుంటాను. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మార్కెట్స్లో అసలు బయింగ్ అనేది ప్రతి స్టాక్లో చాలా స్టాక్స్లో కనపడలేదు. ఈవెన్ రిలయన్స్ కూడా లాస్ట్ మంత్ బాగా స్టడీగా ఉన్నది, ఈ మంత్ బాగా వీక్ అయిపోయిందండి. మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కొన్నప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకొని 12-20 ఆ స్టా దగ్గర ఎగ్జిట్ కావాల్సిందండి. ఇప్పుడైనా సరే మీరు ఎగ్జిట్ కండి, ఇది మరింత కిందకి వెళ్ళే అవకాశం ఉంది. 1200 బిలో కూడా రావచ్చు. ర్యాలీస్ వచ్చినప్పుడు అలా కూడా ఇంతకుముందు నేను చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఎన్టీ కానివ్వండి, టైటాను, తర్వాత జూబ్లెంట్ ఫుడ్స్, ఇటువంటి స్టాక్స్, ఎల్ఎన్టీ, టైటాను, జూబ్లెంట్ ఫుడ్, ఇటువంటి స్టాక్స్లో మీరు సెల్లింగ్ పొజిషన్స్ తీసుకొని హోల్డ్ చేయండి. రమేష్ రెడ్డి అడుగుతున్నారు, వాళ్ళు చాలా స్టాక్స్ పంపించారు, అన్ని స్టాక్స్ మనం చదవడం కష్టం అవుతుందండి. ఢిల్లీ బిల్డింగ్ అని ఒకటి 650 రూపీస్లో బై చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా అరల్స్ ఎగ్జిట్ అవ్వాలా? అది ఆల్మోస్ట్ సగం అయిపోయిందండి స్టాక్ బాగా చూస్తే కనుక, కొంచెం లయాబిలిటీస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఇన్ఫ్రాస్పేస్ కూడా బాగా వీక్గా కనిపిస్తుంది. లోయెస్ట్ వాల్యుయేషన్స్ ఉన్నప్పటికీను ఒక బయింగ్ అనేది ఏమాత్రం అనేది రావట్లేదు దిలీప్ బిల్డ్కాన్. సో నా ఉద్దేశం మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా డిసప్పాయింట్ చేసింది దిలీప్ బిల్డ్కాన్. సో ప్రస్తుతానికి మరి చేసింది లేదు, హోల్డ్ చేయండి, నెక్స్ట్ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. సో గంగా భవానీ ఆమె మెయిల్ చేస్తున్నారు, సోలారా యాక్టివ్ అట, ఇది 435 రూపీస్ ప్రస్తుతం స్టాక్ కోట్ అవుతుంది. 2 ఇయర్స్ కోసం ఇప్పుడు ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చా సోలారా యాక్టివ్? సోలారా యాక్టివ్ ఫార్మా చూస్తే కనుక ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లోయర్ రేట్ నుంచి 260 రూపాయల నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయింది. కానీ మనకి ఒక లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక 450 లెవెల్స్ని దాటలేకపోతుంది సోలారా యాక్టివ్. టెక్నికల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా కొంచెం పూర్తి చేసుకుంది, ఈ లెవెల్లో చూస్తే కనుక అప్ ట్రెండ్ కొంచెం బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఒక డీసెంట్ మోడెస్ట్ ఫండమెంటల్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, కాకపోతే కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది. సో డెట్ ఉంది, పైగా హైయర్ రేట్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నా ఉద్దేశం చిన్న ర్యాలీలు అయితే షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు, ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయొచ్చు. సో రత్న మెయిల్ చేస్తాను, TV18 బ్రాడ్కాస్ట్ 35 రూపీస్లో ఉన్నాయట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ TV18? TV18 ఓవరాల్గా ట్రెండ్ అయితే చాలా వీక్గా ఉందండి, వీక్ అంటే ఇంకా చెప్పాలంటే చాలా వీక్ ఉందని చెప్పొచ్చు.
ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి అంటే బాగా పడిపోయిన దృష్ట్యా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, బట్ మీ 32 రూపీస్ అనేది రావడం అనేది ఇమీడియట్గా కనపడకపోవచ్చు. తర్వాత ఇది కూడా చాలా పెద్ద ఈక్విటీ అండి, చాలా పెద్ద ఈక్విటీ స్టాక్స్ ఎప్పుడు కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా పెరగవు, అది గమనించాలి. ఫండమెంటల్స్ ఒకప్పటికిప్పటికి కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడిందండి, అదైతే చెప్పగలుగుతాను. బట్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇంకా కొన్ని మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం నిలిచిపోతుంది. అయితే కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.